రెండు రోజులుగా తెలంగాణ యావత్తు ఒక మోస్తారు స్టార్ట్ అయ్యి భారీ వర్షాల మూలంగా ఈరోజు గ్రామాలలో కానీ చెరువులు కుండలు నింపడం కానీ పట్టణాలలో ఇళ్లలో నీళ్లు చేరడం కానీ ఇంకా కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోయి ఎలక్ట్రిసిటీ పరిస్థితి కూడా కరెంట్ పోయి అక్కడక్కడ కరెంట్ తీగలు తీయడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకనే జిల్లా కలెక్టర్లు ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు అప్రమత్తంగా ఉండి టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి ఎక్కడ ఏం జరిగినా మీకు ఎమ్మడో చెరువులు దిగినా రోడ్డు దిగినా ఎక్కడ ఎలక్ట్రిసిటీ ఏమైనా డ్యామేజ్ అయినా మీరు ఎమ్మడే వాట్సాప్ నెంబర్లో వీడియో తీసి పెట్టమని చెప్పండి. దాంతోపాటు రెవెన్యూ పోలీస్ ఇరిగేషన్ శాఖని అలాగే నా డిపార్ట్మెంట్ ఆర్ఎంపీ శాఖ అధికారులను కూడా కోరుతున్నా ఎక్కడ రోడ్లు కట్టయినా మీరు వెంటనే తాత్కాలికంగా మరమ్మతులు చేసి దాన్ని చర్యలు తీసుకోవాలని. పంచాయతీ రోడ్లు కూడా గ్రామాలను తెగిపోయి తెలుగుకాలను పోయి నీళ్లను కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. వాతావరణ సూచన ప్రభావం ఇంకా మూడు రోజులు అతి భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలని చెప్తున్నాం. అత్యవసర పరిస్థితి తప్ప ఎవరు కూడా బయటికి ఇళ్లకెళ్ళి బయటికి వెళ్ళొద్దని గవర్నమెంట్ కూడా రేపు కూడా స్కూల్ కూడా ప్రకటించడం జరిగింది. మీ అందరికి మరీ మరీ విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం కూడా తప్పకుండా మీరు ఈవెన్ మినిస్టర్ అయినా మాకు కూడా ఇమ్మడే ఇన్ఫర్మేషన్ పంపొచ్చు. మేము ఇమ్మడే సంబంధించిన అధికారులు పంపిస్తాం. అవసరం ఉంటే మేము కూడా స్వయంగా ఫీల్డ్ లోకి వస్తాం, మీకు అండగా ఉంటామని. దాని ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ అధికారులకు కలెక్టర్ గారికి చెప్పేది ఏంటంటే ఈ చెరువులు పేరుదారి కరువుతోని గ్రౌండ్ వాటర్ పడిపోయి చాలా ఇబ్బంది పడి ఆల్మోస్ట్ ఆ క్రాప్ ఆడలేలాగా ఉండే పేరుదారి. ఇక్కడ వర్షాలు లేవు, కర్ణాటకలో వర్షాలు లేక ఈసారి వర్షాలు వచ్చినాయి కాబట్టి ఎక్కడ చెరువు బ్రీచ్ అయినా విత్ ఇన్ అవర్స్ లోనే దాన్ని సిమెంట్ బస్తాలు వేసి మన ఇసుక బస్తాలలో నింపి ఆ చెరువు నీళ్లు వృధా పోకుండా ఆపాలని కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఈ మూడు రోజులు ఎవరు కూడా సెలవులు పెట్టద్దు. ఏ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఎందుకంటే కాలనీలలో మునిగి స్లమ్స్ లో మల్లగొండ గాని హైదరాబాద్ గాని స్లమ్స్ లలో నీళ్లు పోతే ఈ డ్రైనేజ్ నీళ్లతో అదే నీళ్లలో ఉండడం దాంతో ఇప్పటికే చికెన్ గునియా మలేరియా వైరల్ ఫీవర్తో వేలాదిగా గత వారం రోజులుగా మనం చూస్తున్నాం. ప్రతి జిల్లాలో కూడా ఎంతో ఈ వైరల్ ఫీవర్తో చికెన్ గునియాతో బాధపడుతున్నాం. ఈ సమయంలో ఎక్కడ మీ ఇళ్లలో నీళ్లు రాకుండా చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి జిల్లా కలెక్టర్లకు మీరు 24 అవర్స్ వెట్టుబాటులో ఉండుకుంటూ అవసరం ఉంటే కూడా ఫీల్డ్కి వెళ్తూ ఏదన్నా మాకు ఇబ్బంది చేస్తే మేము రాష్ట్ర స్థాయిలో కూడా ముఖ్యమంత్రి గారితో చర్చించి ఇక్కడి నుంచి పంపించే ఏర్పాటు చేస్తాం. మళ్ళా ముఖ్యంగా పిల్లలకు కానీ ఇళ్లలో ఉండే వాళ్ళకి చెప్తున్నాం, కరెంట్ పోయిందని చెప్పి కరెంట్ స్తంభాలను తాకడం, మీటర్లని ఇంట్లో ఉన్న ఇంప మొలాలని ఎన్ని పట్టుకుంటే ఏంటంటే షార్ట్ సర్క్యూట్తోని ప్రమాదాలు పోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు కరెంట్ లేకుండా సరే మీరు ఎవరు కూడా దాని జోలికి పోతున్న విజ్ఞప్తి చేస్తూ తప్పకుండా ఈ ప్రభుత్వం ఇలాంటి వర్షాలు రావడం చాలా సంతోషం. ఎందుకంటే మనం గత సంవత్సరం చాలా ఇబ్బందులు పడ్డాం, కానీ దాని తగ్గట్టుగా ప్రభుత్వం ఇప్పటికీ అన్ని చర్యలు తీసుకుంది. సీఎం గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నాం, చీఫ్ సెక్రటరీ గారు కూడా నిన్న కలెక్టర్తో రివ్యూ చేస్తున్నాం. నేను ఈరోజు ఉదయం కూడా 4 గంటలకే మున్సిపల్ కమిషనర్స్ కు కలెక్టర్స్ కు పర్సనల్ గా ప్రత్యేకంగా ఫోన్ లో మాట్లాడి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మీ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఈ మూడు రోజులు. ఒక్కటే విజ్ఞప్తి మీకు ఏంటంటే ఇక మీకు తప్పదు అన్నప్పుడే మాత్రం మీరు రోడ్డు మీదకి రండి. ఎందుకంటే రోడ్డు మీదకి వెళ్ళినా ట్రాఫిక్ జామ్ తో పాటు నీళ్లలో రోడ్లన్నీ మునిగిపోయింది. వచ్చే సంవత్సరం ఈ పరిస్థితి ఉండదు హైదరాబాద్ లో కానీ డిస్టిక్ లో కానీ. ఎందుకంటే హైదరాబాద్ చేపట్టి లేఖలను ప్రదర్శించి మొత్తం ఎఫ్టీఎల్ చెరువులు బఫర్ జోన్లు మూసుకుపోయిన సందర్భంలో ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తున్నాం కాబట్టి గొలుసుగడ్డ చెరువులాగే ఎంత వర్షం వచ్చినా చెరువులకెళ్ళి నీళ్లు కిందికి వెళ్ళిపోయే విధంగా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మంచి కార్యక్రమం తీసుకున్నాం. అందుకని అందరూ జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి.